నమందు ప్రియులారా, ప్రభు అయిన యేసు నామం పేరట మీ అందరికీ వందనాలు. ఈ 2024వ సంవత్సరపు శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తున్నాం. నూతన సంవత్సరంలో దేవుడు మనల్ని అందరినీ కూడా ప్రవేశపెట్టాడు. దేవుని నామాన్ని గణపరుస్తూ మనం ముందుకు సాగడానికి దేవుడు మరొక సంవత్సరం మనకిచ్చాడు. ఇలా ఎన్నో సంవత్సరాలు దేవుడు మనకి ఇస్తున్నాడు. ఆయన మనకు క్రొత్త సంవత్సరాలు అనుగ్రహిస్తున్న కొలది, నూతనమైన ప్రోత్సాహంతో మనం ప్రభు సన్నిధిలో ఎదగడం అనేది ఎంతో శుభ పరిణామం. కనుక అలా దేవుని సహాయంతో మీరు మీ కుటుంబాలు ప్రభువులో సాగాలని ఆశిస్తూ, ఈరోజు మనం ధ్యానం నిమిత్తం పరిశుద్ధ గ్రంథములో నుంచి నిర్గమకాండం 14వ అధ్యాయము 15వ వచనాన్ని మూలవాక్యంగా చదువుకుని కొంతసేపు దాని మీద మనం నేర్చుకుందాం. నిర్గమకాండం 14వ అధ్యాయం 15వ వచనంలో, అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొర్రపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలీయులతో చెప్పుము అని. ఈరోజు మనం ధ్యానం చేస్తున్న ప్రసంగ అంశం ఏంటంటే సాగిపోదాం. ఎలా సాగుతాం, సాగాలి అనేదే ఈరోజు మనకు ఇందులో మనకు అర్థమయ్యేది. సాగిపోవడం అనేది చాలా మన జీవితంలో మంచి ఫలితాలు ఇస్తుంది. అయితే అది దేనికోసం సాగిపోవాలి అన్న దాని మీద ఆ ఫలితాలు ఆధారపడి ఉంటాయి. ప్రతి ఒక్కరూ సాగిపోతారు అంటే పయనమై వెళ్ళిపోతూ ఉంటారు. ముందుకు మనం వెళ్ళిపోవాలనే ఆశ. దేవుడు మనం కూడా అలాగే ఆగిపోకుండా సాగిపోవాలని ఆశిస్తున్నాడు. బైబిల్లో చాలా సందర్భాల్లో చెప్పాడు తన బిడ్డలు ముందుకు సాగిపోవాలి. కానీ ఎందులో మనము ముందుకు సాగిపోవచ్చు, ఎందులో మనం ముందుకు సాగిపోకూడదు అనేది బైబిల్లో మనం చదువుకుంటాం. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే, సాగిపోవడం అనే ఈ కాన్సెప్ట్, ఈ భావన దేవుడు ఎందుకు పెట్టాడు మనకి అంటే, పాపములో ఉన్న మనిషి, దేవునికి దూరమై ఉన్న మనిషి, నరకానికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్న మనిషి, మనిషి దేవునికి దగ్గరగా అవ్వాలి, దేవుని దగ్గరికి రావాలి, ఆధ్యాత్మిక జీవితంలో అతను దృష్టి పెట్టాలి అన్న ఉద్దేశంతోనే ప్రతివారు కూడా ఆయన ఆశించినట్లు చేస్తూ ముందుకు సాగాలి అని ఆయన వాక్యంలో తెలియచేస్తున్నాడు. మనం నిర్గమకాండం 14, 15 అధ్యాయాలు చదివితే 14వ అధ్యాయంలో ఇక్కడ మోషేతో దేవుడు ఏ సందర్భంలో చెప్పాడు, ఎర్ర సముద్రాన్ని దాటవలసిన సందర్భం వచ్చింది. అంటే ఐగుప్తులో నుంచి దేవుడు విడిపించాడు, ఎర్ర సముద్రం దాటవలసిన అవసరం వచ్చింది. ఎర్ర సముద్రం దగ్గర వాళ్ళు భయపడిపోయారు. ఎందుకు అంటే తెలుగులో ఒక సామెత ఉంది కదా, ముందు నుయ్యి వెనుక గొయ్యి అని. వారు దాటలేకున్నట్లు ముందు ఎర్ర సముద్రం, వెనక్కి తిరిగి వెళ్ళలేకున్నట్లు వెనకాలేమో ఫరో సైన్యం. అటు సైన్యానికి ఇటు సముద్రానికి మధ్యలో ఎటు వెళ్ళినా ప్రమాదకరమే అన్న పరిస్థితులు వాళ్ళు భయపడిపోతూ, దేవుడు ఐగుప్తులో నుంచి విడిపించినప్పుడేమో సంతోషపడ్డారు, ఇప్పుడు మోషే మీద, దేవుని మీద సనగడం మొదలుపెట్టారు. అంతలో మోషే ఏం చేశాడు, దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఏంటి నాయన, ఉన్నట్టుండి ఐగుప్తులో నుంచి వచ్చామో లేదు, ఈ 3 రోజుల్లోని ఎంత పెను ప్రమాదం వచ్చింది అని ప్రార్థన చేస్తుంటే దేవుడు అన్నాడు, ఎందుకు నాకు మొర పెడతావు, సాగిపోవుడి అని ప్రజలతో చెప్పు అని. మన జీవితంలో కూడా ఇదే ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ఏమిటి అంటే, ఈ సంవత్సరంలో మన జీవితంలో మనం ముందుకు సాగాలని ప్రయత్నం చేస్తున్నాం. ఐగుప్తు బానిసత్వం నుంచి ప్రజలు విడుదల పొందాలన్నట్లు కోరినట్లు మనం కూడా ఈ బాధలు, ఈ రోగాలు, ఈ సమస్యలు, ఈ నెమ్మదిలేని జీవితం, ఈ ఇబ్బందికరమైన పరిస్థితి, ఈ 2023 అంతా చాలా శోధనగా ఉంది, ఊహించని సంఘటనలు, ఇవన్నీ నాకు విడుదల పొందాలి, వీటి నుంచి నేను బయటపడాలి అని కోరుకుంటున్నాం. దేవుడు అలాగే చేస్తున్నాడు. అలా దేవుడు విడిపిస్తూ ముందుకు కొనసాగించమని అంటుంటే మనం ఏం చేస్తున్నామంటే, ఒక దాని నుంచి విడుదల పొందిన తర్వాత మరొక కష్టం వస్తుందని చెప్పి ఆ కష్టాన్ని చూసి భయపడుతున్నాం. వీళ్ళు భయపడింది దేనికి, శత్రువులకు, సముద్రానికి. కానీ దేవుడు అన్నాడు, శత్రువులకు భయపడొద్దు, సముద్రానికి భయపడొద్దు. ఎందుకంటే వారు దాటకుండా, సాగిపోకుండా ఆపే శత్రువులు వీళ్ళే.
ఈరోజు మనం నేర్చుకునే అంశము, అంటే ఈ ప్రసంగంలో ముఖ్యమైనది, దేనికోసం మనం సాగిపోవాలి అని అంటే, మన శత్రువులతో యుద్ధం చేయడానికైనా వారి మీద జయించడానికైనా ముందుకు సాగాలి అంతే. ఆ శత్రువును చూసి భయపడి వెనక్కి పారిపోవడం అనేది జరగకూడదు. ఎందుకంటే ఆ శత్రువు ఎవరు? సాతాన్ అయి ఉండొచ్చు, సముద్రమే కొన్నిసార్లు అలా అయి ఉండొచ్చు, మనుషులు అయి ఉండొచ్చు, మన శరీరము మన శత్రువు అయి ఉండొచ్చు. యోబు గ్రంథం 7:1 నరుని కాలం భూమి మీద యుద్ధకాలం కాదా అని చెప్పినట్లు, నరుని జీవితంలో ఎన్నో సమస్యలు, దానికి ఒక పేరని పెట్టలేము. ఇవన్నీ మనతో యుద్ధం చేసే శత్రువులే. అందుకే ఒకనొక సందర్భంలో సమూయేలు భక్తుడు సౌలు రాజుతో మాట్లాడుతున్నప్పుడు చాలా చక్కటి మాట జ్ఞాపకం చేస్తాడు. చదువుతున్నాను చూడండి, సమూయేలు 15:18 మరియు యెహోవా నిన్ను సాగనంపి, ఎందుకు దేవుడు సాగిపోమని చెప్పి సాగనంపాడు అంటే, నీవు పోయి పాపాత్ములైన అమాలేకీయులను నిర్మూలం చేయుము, వారు లయమగు వరకు వారితో యుద్ధం చేయమని సెలవిచ్చాడట. దేవుడు కూడా సౌలును, సౌలుతో పాటు సైన్యాన్ని, ఇక్కడి నుంచి మీరు సాగి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళాలి, శత్రువులు ఉన్నారే అమాలేకీయులు, వాళ్ళని మీరు ఓడించాలి. వారిని ఓడించాలని దేవుని వాక్యం ఎంత స్పష్టంగా చెప్తుంటే, వీళ్ళు యుద్ధానికి వెళ్ళారు కానీ వాళ్ళు చేసిన పనేంటి, అమాలేకులను ఓడించాల. అందులో ఓడించిన వారిని ఓడిస్తూ రాజును బ్రతకనిచ్చారు, బలమైన ఎద్దులను వీటిని బ్రతకనిచ్చారు. అవి దేవుడు వద్దన్నవి, దేవుడు పూర్తిగా వాటిని ధ్వంసం చేయమన్నవి. దేవుడు కోరి వారిని పంపింది ఏ పని, శత్రువులను నాశనం చేయాలి, కానీ వీళ్ళేంటి, బ్రతకనిచ్చారు. మన జీవితంలో ఈరోజు ఈ ప్రసంగంలో నేర్చుకుంటున్న ఒక ముఖ్యమైన మాటను ఎప్పుడూ కూడా మనం అప్లై చేయాలి, వర్తింప చేసుకుని అలా చేయాలి. ఏమిటి అంటే, మన జీవితంలో అడుగడుగున ఎన్నో విషయాలు, ఎన్నో పరిస్థితులు శత్రువులుగా పరిణమించినప్పుడు మనం వాటిని చూసి భయపడడం అనేది జరగకూడదు. ఇశ్రాయేలీయులు శత్రువులను చూసి భయపడ్డారు, సముద్రమును చూసి భయపడ్డారు చంపేవని. సౌలు కాలంలోకి వచ్చేటప్పటికి అమాలేకీయులను చూసి వాళ్ళు భయపడలా, కానీ శత్రు సంహారానికి బదులు వాళ్ళు చేసిన పని ఏమిటి అంటే, శత్రువులను చంపేటప్పుడు వారికి ఎదురుపడిన బలమైన ఎద్దులు వారిని ఆకర్షించాయి, చాలా పుష్టిగా ఉన్నాయి. దేవుడు కృతజ్ఞతగా, అంటే దేవుడు మనకు జయమిస్తాడు ఈ యుద్ధంలో, కృతజ్ఞతగా మనం వెళ్ళేటప్పుడు ఈ ఎద్దులను బలిస్తే దేవుడు బలే సంతోషిస్తాడులే అనుకున్నారంతే. దేవుడు చెప్పిన మాట మీద మనం దృష్టి పెట్టాలి. అదేమిటి అంటే, శత్రువును సంహరించాలి. ఆ శత్రువు మన దగ్గర ఉండకూడదు, లయమయ్యే పూర్తిగా లయము అయ్యే వరకు దేవుడు యుద్ధం చేయమన్నాడు. ఆ యుద్ధంలో శత్రువు సంహారంతో పాటు ఆకర్షించిన కొన్ని అంశాల మీద వారి దృష్టి పడింది. ఆకర్షించిన ఆ అంశమే వారికి తలపోటుగా తయారైంది. ఆ సౌలు దేవునికి అవిధేయత చూపించే అంత స్థితికి తీసుకుపోయింది. దేవుడు మనకు గొప్ప సహాయం చేసి ఆ రీతిగా శత్రువుపై జయం ఇవ్వడానికి సిద్ధపడే అవకాశం ఆయన మనకు కల్పిస్తాడు, కానీ మనం ఏంటంటే దేవునికి అవకాశం ఇవ్వం. ఇంకొక మాట శత్రువు గురించి వచ్చేటప్పటికి, మనము సంఖ్యాకాండంకి వచ్చేటప్పటికి 14:10 ఒక గొప్ప మాట ఉంటుందండి, అది ఈరోజు మనం కొంతసేపు జ్ఞాపకం చేసుకోవాలి. ఏమిటి అంటే, మనము శత్రువులతో యుద్ధం చేయడానికి సాగిపోవాలి, శత్రువులపై జయం పొందడానికి సాగిపోవాలి. ఏ పరిస్థితి నీకు శత్రువుగా పరిణమించి నిన్ను ఓడిస్తుందని భయపడినా దాని గురించి ఆలోచించకుండా సాగిపో. ఎన్నో పరిస్థితులు ఉన్నాయి, వాటన్నిటిని చూసి భయపడుతూ కూర్చోవద్దు, సాగిపో. అయితే సాగిపోయేటప్పుడు ఒక్కటి మాత్రం మర్చిపోకండి, అది ఏమిటి అంటే, దేవుని తోడు లేక దేవుని సన్నిధి లేకుండా నువ్వు ముందుకు వెళ్ళొద్దు. అది దేవుని వాక్యం చెప్పేది. నా స్వజ్ఞానంతో, నా స్వశక్తితో, నాకు దేవుడిచ్చిన టాలెంట్తో, లౌకిక జ్ఞానంతో ఏదో సాధించేద్దాం, శత్రువును కూల్చేసేద్దాం, శత్రువుని జయిద్దాం, అది శత్రువుతో సంధి చేసుకుందాం, మనకెందుకు ఈ పరిస్థితి అన్నట్లుగా ప్రవర్తించే నీ సొంత బుద్ధిని ఆధారం చేసుకోవడం మానేసేయాలి. మరేం చేయాలి? మనం ఇక్కడ చదివితే సంఖ్యాకాండం 14:42 చదువుతున్నాను, దయచేసి అందరూ కూడా మీరు దేవుని వాక్యం జాగ్రత్తగా వినండి. మోషే, ఇది ఎలా మీరు యెహోవా మాట మీరుచున్నారేమి, అది కొనసాగదు,
యెహోవా మీ మధ్యను లేడు గనుక మీ శత్రువులు ఎదుట హతము చేయబడుదురు, మీరు సాగిపోకుడి. చూడండి, మీరు వెళ్ళొద్దు. ఈ ప్రజలు ఎవరంటే ఇస్రాయేలు ప్రజలు. ఇస్రాయేల్ ప్రజలు హాయి అనేటటువంటి ఒక దాని మీదకి యుద్ధానికి వెళితే ఓడిపోయారన్నమాట. అంతకుముందు వీళ్ళు చేసిన పనేంటి, ఎరుకో లాంటి గొప్ప గొప్ప పేరుగాంచినటువంటి పట్టణాన్ని, కోట గోడలను కూల్చి మరీ వారిని చంపి ఓడించి చుట్టుపక్కల ప్రజలందరికీ ఎంతో భయం కలిగించిన జనం. ఆ సైన్యం ఇప్పుడు చాలా చిన్న పట్టణం మీద ఓడిపోయారు. కారణం ఏమిటి? అరే, ఇంత గొప్ప విజయం పొంది విజయ గర్వంతో ఉన్న వారికి అంతలోనే ఓటమి. ఇంత గొప్ప సైన్యాన్ని ఓడించిన వాళ్ళు ఎందుకని అంత చిన్న పట్టణం లేదా గ్రామం మీద ఓడిపోయారు అని అంటే, ఇక్కడ అంటే వాళ్ళు చేసిన తప్పేంటంటే, ఎరుకోను వాళ్ళు ఓడించడానికి వెళ్ళినప్పుడు దేవుడు వారితో ఉన్నాడు, దేవుని సన్నిధి వారితో ఉంది. కానీ చిన్న పట్టణం మీదకు వారు వెళ్ళడం మొదలుపెట్టినప్పుడు వాళ్ళు చేసిన తప్పు కారణం చేత, పాపం కారణం చేత అక్కడ జరిగింది ఏంటంటే, దేవుని తోడు వారికి లేదు. అందుకే అక్కడ చెప్తున్నాడు, ఎలాగనగా అమాలేకీయులు కనానీయులు మీకంటే ముందుగా అక్కడికి చేరి ఉన్నారు, మీరు ఖడ్గం చేత కూలుదురు, మీరు యెహోవాను అనుసరించుట మానితిరి గనుక ఇక యెహోవా మీకు తోడయ్యుండడు, కాబట్టి మీరు సాగిపోవద్దు అని చెప్తున్నాడు దైవజనుడు. దేవుడు మీకు తోడుండడు, మీతో రాడు. అలాంటప్పుడు మీరు బయలుదేరి వెళ్ళి మీ స్వశక్తితో ఏదో చేద్దాం, యుద్ధం జయిద్దాము, విజయగర్వంతో ఉందామనుకుంటే అది పొరపాటే. మీరు సిగ్గుపడవలసి వస్తుంది, ఓడిపోవలసి వస్తుంది. కాబట్టి మీరు జాగ్రత్త పడండి అని దేవుని యొక్క వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. 2024 ఎన్నో పోరాటాలు ఉంటాయండి మనకి. క్రైస్తవ జీవితమే ఒక గొప్ప పోరాటం, క్రైస్తవ జీవితం ఒక గొప్ప రణరంగం. ఆ యుద్ధంలో ఎన్నో పరిస్థితుల పైన మనము పోరాడి ముందుకు సాగిపోవలసిన పరిస్థితి. అందులో మరలా ఇప్పుడు రిపీట్ చేసుకుందాం, నీ స్వశక్తి స్వజ్ఞానం ఏది పనికిరాదు. దేవుని సహాయంతో నువ్వు ముందుకు సాగాలి. దేవుని సన్నిధి తోడు నీతో ఉండేటట్లు నువ్వు సిద్ధపడి ఆయన సహాయంతో నువ్వు ముందుకు సాగాలి. మనం నిర్గమకాండంలో గనక చదివితే మోషే దేవుని సహాయం కోరుకుంటాడు. నిర్గమకాండం 32 దేవుడు మోషేతో మాట్లాడుతున్నప్పుడు, ఈ ప్రజలు అవిధేయులయ్యా, నేను మీ మధ్య ఉండను, నేను రాను మీతో పాటు, ఒకవేళ వచ్చానుకో మీరందరూ చనిపోతారు. నిర్గమకాండం 33:5 యెహోవా మోషేతో ఇట్లా, నీవు ఇశ్రాయేలుతో మీరు లోబడనొల్లని ప్రజలు, ఒక్క క్షణం మాత్రం నేను మీ మధ్యకు వచ్చినా మిమ్మల్ని నిర్మూలన చేస్తాను, కనుక మిమ్మల్ని ఏం చేయవలన అది నాకు తెలియనట్లు మీ ఆభరణాలు తీసేయండి అని చెప్పి, ఆ తర్వాత దేవుడు ఏమన్నాడంటే, నేను మీ మధ్య ఉండను, నేను రాను, మీరు వెళ్ళిపోండి అంటాడు. అప్పుడు దేవుడితో మోషే చెబుతున్న మాట ఇదే 33:15 అంటాడు, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మను తోడుకుని పోకుము అని. నాయన, లోబడిన వల్లని ప్రజలైనా సరే మీరు క్షమించాలి, మీరు మాతో రావాలి. నువ్వు గనక రాకపోతే, నీ సన్నిధి లేకపోతే మమ్మల్ని తోడుకెళ్ళొద్దు. ఎందుకో తెలుసండి, ఆ అరణ్యములో దేవుడు వారికి పెట్టిన ఒక నియమం, పరిశుద్ధ స్థలాన్ని నిర్మించి ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించమన్నాడు. వారు నిర్మించారు, స్థలాన్ని నియమించారు, ప్రత్యక్ష గుడారం నిర్మించారు. దానిపైన దేవుడు ఒక శకీన మేఘమును, అంటే అక్కడ మందిరం గుడారములో మాత్రమే కాకుండా అరణ్యములో వారు బయలుదేరి వెళ్ళేటప్పుడు పగటి వేళ మేఘస్తంభంగా, రాత్రివేళ అగ్నిస్తంభంగా వారితో ఉండి నడిపించాడు. పాములు తేళ్లతో ప్రమాదం లేకుండా, శత్రువులతో ప్రమాదం లేకుండా దేవుడు వారిని కాపాడుతూ ఆ సన్నిధి ఆయన వారితో పాటు కదలటం వలన వాళ్ళు ఎంతో క్షేమంగా వెళ్ళారు. తర్వాత ఇంకోటి ఉన్నది, ప్రత్యక్ష గుడారం కట్టి వాళ్ళు గోత్రాలు చొప్పున 4 దిక్కుల్లో వాళ్ళు చక్కగా గుడారాలు వేసుకుని దిగిన తర్వాత మేఘం పైన ఉంటే ఆ మేఘము కదిలినప్పుడు ఇది దేవుని సూచన, దేవుడు వెళ్ళమంటున్నాడు, దేవుడు మనతో ఉంటున్నాడు అని ఆ మేఘము కదలికను బట్టి వారు బయలుదేరి వెళ్ళడమా, లేకపోతే అది ఆగిపోతే ఎక్కడన్నా ఆగితే అక్కడ ఆగడమా, అలా దేవుని తోడు ఉంటేనే వారు ప్రయాణం చేసి సాగిపోయారు. శత్రువుల మీదకి వెళ్ళినప్పుడు కూడా దేవుని తోడు ఉంటేనే వాళ్ళు వెళ్ళారు. యోధారాజులు కూడా చదివితే గ్రంథాలు మనం, వాళ్ళు దేవుని దగ్గర ముందు అడిగేవాళ్ళు, ఫలానా వారి మీదకి యుద్ధానికి వెళ్తాం, దేవా వెళ్ళమంటావా, నువ్వు మా తోడుంటావా, మేము వెళ్తాము అంటే దేవుడు వెళ్ళమంటే వెళ్ళేవాళ్ళు, వద్దు అంటే మానేసేవాళ్ళు. ఎందుకంటే వద్దు అన్నప్పుడు వెళ్ళారనుకో, దేవుని తోడు రాదు, మనం గెలవలేమనే ఆలోచన వాళ్ళది. కాబట్టి గమనించండి, ఇలా ఇశ్రాయేలీలు కానీ, దేవుని బిడ్డలు కానీ, రాజులు కానీ, దేవుని నమ్మిన ప్రతి వారు కూడా వారి జీవితంలో
అడ్డుగా ఉన్నటువంటి, ఎదుగుదలకు అడ్డుగా ఉన్నటువంటి, సాగిపోకుండా ఆపివేసే శత్రువులను జయించాలి అనుకున్నప్పుడు, ఆ శత్రువులతో యుద్ధానికి సాగిపోయే క్రమంలో ఒక గొప్ప పని చేశారు. దేవుని అడిగి దేవుని సహాయమును పొందుకుని, లేదా దేవా నువ్వు మాతో రావాలి అని చెప్పి దేవుని తోడుతో వారు వెళ్ళారు, దేవుని సన్నిధితో వారు వెళ్ళారు. అప్పుడు వారు గెలిచారు. మనము యెఫ్తా గురించి కూడా న్యాయాధిపతుల గ్రంథంలో చదివినప్పుడు 11:32 యెఫ్తా అనే అతని గురించి మన అందరికీ తెలుసు. అసలు అతని గురించి బైబిల్లో మనం చదివినప్పుడు ఆశ్చర్యంగా ఉంటుంది. ఏంటంటే అతడు అల్లరి గుంపుతో తిరిగే వ్యక్తి. ఒకప్పుడు అల్లరి గుంపుతో తిరిగే వ్యక్తి అయిన అతనిని దేవుడు నాయకుడిగా చేశాడు. అప్పుడు ఆ వ్యక్తి ఏం చేశాడు, దేవునితోనే ప్రార్థించడం మొదలుపెట్టాడు. దేవుని సహాయం అడిగాడు, నువ్వు రావాలి నాయన, నువ్వు రాకపోతే మేము గెలవలేమని. ఎప్పుడైతే ఇవన్నీ చేసి ప్రార్థన చేసి ఆ తర్వాత ప్రార్థన చేసిన తర్వాత ఒక మృక్కుబడి ప్రార్థన కూడా చేశాడు, నాకు ఈ యుద్ధంలో నువ్వు గెలిపించిన తర్వాత నేను ఇంటికి వచ్చేటప్పుడు ఏదైతే నాకు మొదట ఎదురుస్తుందో దాన్ని బలి చేస్తానని ఒక కమిట్మెంటు, దేవుని సహాయము అడిగి బయలుదేరి వెళ్ళిన తర్వాత యెఫ్తా అమోనీయులతో యుద్ధం చేయటకు వారి యుద్ధకు సాగిపోయినప్పుడు యెహోవా అతని చేతికి వారిని అప్పగించెను గనుక అతడు వారిని పాడు నాశనం చేసేసాడు అన్నమాట. దేవుడు వారికి అప్పగించాడు, దేవుని సన్నిధి వారితో ఉంది. ఇలా మనం బైబిల్లో చదివితే ప్రతిసారి. కాబట్టి ఒక్కటి గుర్తుంచుకోండి, ఈ సంవత్సరం ఆది నుండి అంతము వరకు మన జర్నీ అంతటిలో, ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఆధ్యాత్మికంగా మనం చక్కగా ముందుకు సాగడానికి ఎన్నో గడ్డు పరిస్థితులను దాటి, గడ్డు పరిస్థితులు అనే శత్రువులను దాటి, అభివృద్ధి రాకుండా అవరోధంగా ఉండే శత్రువులను దాటి మనం ముందుకు వెళ్ళడానికి ఈ దారిలో, ఈ ప్రయాణంలో శత్రువులు ఉన్నా వెనక్కి పారిపోయే పరిస్థితి కాదు. ఈ దారిలో శత్రువులు ఉంటారు, కానీ వారితో యుద్ధం చేయడానికైనా మనం సాగిపోవాలి. కానీ ఎలా? గర్వంతో మనం కాదు, లోబడే స్వభావంతో. దేవునికి మనం లోబడి దేవుని సహాయం అడిగి మనం చక్కగా ముందుకు సాగాలి అనేది వాక్యం చెప్పే పద్ధతి. కాబట్టి క్రైస్తవులముగా దయచేసి గుర్తుంచుకోవాలి, మనం ఏ పరిస్థితితో పోరాడాలి అన్నా దేవుని సహాయం ముందు అడుగుదాం. దేవా, ఈ పోరాటంలో నాకు జయమివ్వండి, ఈ పోరాటంలో మీరే నాకు తోడుండండి, ఈ సంవత్సరం అంతా నాకు కాపుదల కావాలి అని అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. అలా అందుకే యిర్మీయా గ్రంథంలో దేవుడు చెబుతున్న మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా వినండి. యిర్మీయా గ్రంథం 7:24 దేవుడు భక్తుడి ద్వారా ప్రజలతో మాట్లాడుతున్న మాట, 23 చదువుతున్నాను. 7:23 ఏదనగా నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడనయుందును, మీరు నాకు జనులయుందురు, మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గం అంతటి యందు మీరు నడుచుకొనుడి, అయితే మీరు వినకపోయిరి, చెవి యొగ్గకుండిరి, ముందుకు సాగక వెనుక దీయుచు తమ ఆలోచనలను బట్టి తమ దుష్ట హృదయ కాఠిన్యమును అనుసరించి నడుచుచూ వచ్చిరి. చూడండి, ముందుకు సాగక వెనుక దీయుచూ వచ్చారట. దీని గురించి మాట్లాడినప్పుడు 25 మరలా చదువుతున్నాను. 7:25 మీ పితరులు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన దినం మొదలుకుని నేటి వరకు మీరు వెనుక దీయుచు వచ్చిన వారే. నేను అనుదినము పెందల కడ లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ అద్దకు పంపుచూ వచ్చి తిని, వారు నా మాట వెనకై ఉన్నారు, చెవి అగ్గకై ఉన్నారు, తమ మెడను వంచక మనస్సును కఠినపరుచుకొనుచున్నారు, వారు తమ పితరుల కంటే మరీ దుష్టులైరి. చూసారా, దేవుడు ఆయన ప్రజలతో లేదా ఆయన నమ్మిన వారితో పెట్టుకున్న నిబంధన ఏమిటంటే, మీరు నా మాటలు అంగీకరించాలి, దాని ప్రకారం జీవించాలి, అప్పుడు నేను మీకు దేవుడను, మీరు నాకు జనులు, మీకు క్షేమం కలగడానికి నేను ఆజ్ఞాపించిన మార్గం అంతటిలో నడవాలి. అంటే ఏంటి? ఆయన మార్గం అంటే ఆయన వాక్యమే. ఏదైతే నేను బోధిస్తున్నానో తెలియజేస్తున్నానో అందులో మీరు నడుచుకోవాలి, అందులో నడుచుకుంటూ ముందుకు సాగిపోవాలి, అప్పుడు మీకు క్షేమం, అప్పుడు మీరు నా ప్రజలు, అది మీకు నాకు మధ్య ఉన్న నిబంధన అని దేవుడు చెప్తున్నాడు అక్కడ. కానీ వీళ్ళేం చేశారు? ముందుకు సాగక వెనుక దీయుచ్చు అంటే దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు, మాటలు పాటించలేదు అని. అందుకే దేవుడు ఆజ్ఞలనంట పెందల కడనే ప్రవక్తలైన వారి చేత, ఆయన సేవకుల చేత దేవుడు బోధింప చేశాడు.
తన వారి యొద్దకు తన ప్రవక్తలను సేవకులను పంపాడు. కానీ వీళ్ళేం చేశారు? కఠిన హృదయంతో దేవుని మార్గంలో ముందుకు సాగడం మానేసి వెనుక తీశారు. తమ సొంత మార్గాలను, తమ హృదయ కాఠిన్యమును బట్టి ఏది అనుసరించాలనుకుంటే ఆ మార్గంలో వెళ్ళిపోయారు. అది వెనుక తీయటమే. దేవుని వాక్యాన్ని అనుసరించకుండా మనము గనక ముందుకు సాగామంటే అది దేవునికి అవిధేయత చూపించడం. దేవుడు చెప్పినట్లు ముందుకు సాగడం కాదు, వెనుకకు తీయడం. అది అందుకే చెప్తున్నాడు దేవుడు, మీరు ముందుకు సాగిపోవాలి, భయపడకూడదు, ముందుకు సాగిపోవాలి. ముందు శత్రువు ఎంత గొప్పగా కనబడినా ముందుకు సాగిపోవాలి. ఇశ్రాయేలు బబులోని దేశంలో ఉన్నారు. వారు తమ సొంత కనాను ప్రాంతానికి, అంటే కనాను వాగ్దాన దేశానికి రాబోతున్నారు. అది బబులోను సామ్రాజ్యం యొక్క 70 సంవత్సరాల చెర అయిపోయిన తర్వాత వాళ్ళు బయలుదేరి వస్తున్నారు. వస్తున్నప్పుడు యెరుబ్బాబెలు అనేటువంటి ఒక నాయకుని సమక్షంలో వస్తూ ఉంటే జనులు, దేవుని జనులు వచ్చి అక్కడ కట్టవలసిన, అంటే కట్టవలసిన దేవుని మందిరం పని పూర్తి చేయకుండా సాతాను అడ్డులు వేయాలనుకుంటే దేవుడు అక్కడ ఒక మాట చెప్తున్నాడు జకరియా గ్రంథంలో. ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నువ్వెంత మాత్రపు దానవు. ఒకవేళ అలాంటి ప్రయత్నం చేసావంటే చదును భూమిగా చేయబడతావు అని అన్నాడు దేవుడు. పర్వతం అంటే ఎంత గొప్పది, మార్గములు అది ఉంటే ఎంత అవరోధం. అలాంటిది వెళ్ళే మార్గంలో మనం ముందుకు సాగుతున్నాం. సాగే దేవుని అంటే ఆ ప్రయాణంలో, దేవుని పని చేయడానికి వెళ్ళే ఆ ప్రయాణంలో ఎంత గొప్ప శత్రువుగా పర్వతం లాంటిది నీకు ఎదురుపడినా దేవుడు గద్దించి తీసివేస్తాడంతే. ఇశ్రాయేలీలు బయలుదేరి వెళ్ళేటప్పుడు ఎర్ర సముద్రం అడ్డొస్తే మాత్రం దేవుడు వదిలిపెట్టాడా? వారు సాగిపోవడానికి నిర్ణయించుకుంటే దేవుడు దానిని పాయలు చేశాడంతే. శత్రువు అనేవాడు గొల్యాతులాగా భీకరంగా కనబడి భయపెడతాడు, పర్వతంలాగా మనం ఇంకా మన వల్ల కాదు అని పూర్తిగా వెనకంజ వేసేలా భయపెడతాడు, సముద్రంలాగా భయపెడతాడు, గాలి తుఫానుల్లాగా భయపెడతాడు, ఎన్నో రీతుల్లో ఏ రూపంలోనైనా భయపెడతాడు. కానీ మనం భయపడకుండా దేవుని మీద ఆధారపడితే ఖచ్చితంగా దేవుడు మనతో ఉంటాడు, ఆ శత్రువుతో పోరాడి మనం గెలవటానికి సహాయం చేస్తాడు. అలా దేవుడు మనతో ఉండాలి అంటే మొట్టమొదటిది ఏంటంటే ఆయనకు విధేయత చూపాలి, అంతే. ఆయన చెప్పినది చెయ్యాలి, ఆయన చెప్పిన వాక్యం ప్రకారం నడవాలి. ఈ సంవత్సరంలో మీకు ఎన్నో ఈ సమస్యలన్నిటిపైన, శత్రువులపైన జయం కావాలి, తరువాత అందుకోవాల్సిన వాటిని పొందుకోవాలి అనుకుంటే గనక ఒకటే, ఈ సంవత్సరం అంతా మంచి కమిట్మెంట్తో దేవుని వాక్యానికి నేను లోబడాలి, అవిధేయతల నుంచి విడుదల పొందాలి, ఖచ్చితంగా దేవుని వాక్య ప్రకారం నడవాలి అని నిర్ణయించుకుంటే అప్పుడు ఖచ్చితంగా దేవుడు నీతో ఉంటాడు, ఆయన సన్నిధి నీతో ఉంచుతాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆయన తోడుగా ఉంటాడు, ఆయన శక్తి చేత ఈ పోరాటంలో నీకు సహాయం చేస్తాడు. ఏ శత్రువు ఏ రూపంలో నీకు అడ్డుగా వచ్చినా ఆ శత్రువును తొలగించి నీ దారిని దేవుడు చక్కగా సరళం చేసి ముందుకు సాగిపోయేలానే దేవుడు చేస్తాడు. కాబట్టి ఇలాంటివి ఎదురవుతాయి అని ముందు తెలిసినా భయపడకు, ఎదురైనప్పుడు భయపడొద్దు. ఒకటే, దేవుని వైపు చూడు, దేవుని దగ్గర ప్రార్థన చెయ్యి. రెండు, దేవుని వాక్యానికి విధేయత చూపించు. ఖచ్చితంగా దేవుడు జవాబిస్తూ నీతో ఉంటాడు, ఆయన నీకు గొప్ప జయమిస్తాడు. ఈ మాటలు మనం వింటున్నప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే ఖచ్చితంగా మనం దేవుని వాక్యానికి లోబడుతూ బ్రతుకుతుంటే మన ప్రయాణము కష్టంగా అనిపించినప్పటికీ అపజయం మాత్రం మనకు రాదు అనేది గుర్తుంచుకోవాలి. దేవుని వాక్యమును అనుసరించకుండా నాకు అన్ని సమస్యలపైన జయము చేయాలని ప్రార్థించినా రాదండి. ప్రార్థించడం ఒక ఎత్తు, విధేయత చూపడం మరొక ఎత్తు. ఈ రెండు పనులు మనం చేయాలి, ఈ రెండు చాలా ముఖ్యమైనవి. ఒక పక్షికి ఎగరటానికి రెండు రెక్కలు ఎంత అవసరమో, క్రైస్తవుడికి కూడా దేవునిలో ముందుకు సాగడానికి వాక్యం అనుసరించడం, ప్రార్థన చేయడం రెండు రెక్కల వంటివి అని నా చిన్నప్పుడు ఒక దైవజనుడు చెబితే నేను విన్నాను. నిజమే కదా, ఈ రెండు దేవుడు కోరుతున్నాడు మన నుంచి. కాబట్టి ఇవి ఇందులో ఏ ఒక్కటి లేకపోయినా దేవుని తోడు మనం పోగొట్టుకుంటాం. కొంతమంది ఉన్నారండి బైబిల్లో వాళ్ళు ముందుకు సాగుతున్నారంట. ఎలా సాగుతున్నారో చదువుతాను చూడండి. అది ఎక్కడ అంటే పత్రికల్లోకి వచ్చేటప్పుడు కృత నిబంధనలో 2వ యోహాను పత్రిక, అందులో 1వ అధ్యాయం ఉంటుంది, 9వ వచనం. క్రీస్తు బోధయందు నిలిచియుండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతివాడు,
దేవుని అంగీకరింపని వాడు అనే మాట. అంటే అప్పటికే చాలామంది ఎలా సాగుతున్నారు అని అంటే క్రీస్తు బోధను అంగీకరించట్లేదు, అంటే బోధలో నిలిచి ఉండట్లేదు, అంటే క్రీస్తును దేవుడిగా నమ్మట్లేదు, రక్షకుడిగా అంగీకరించట్లేదు, విమోచకుడిగా అంగీకరించట్లేదు, ప్రభువుగా ఒప్పుకోవట్లేదు. రోమపత్రిక 10:9 యేసు నీ ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలని ఉంది కదా. అలా ఒప్పుకోకపోయిన ఫిలిప్పి పత్రిక 2:8-9 వచనాల్లో ఒకనాటికి పరలోకమందు భూమి మీద భూమి క్రింద ఉన్న ప్రతీదీ ఆయన ప్రభు అని ఒప్పుకుని తీరేలా దేవుడు చేయబోతున్నాడు. ఒప్పుకోవాలి ఆయన్ని. అలాంటి వాక్యం చెబుతుంటే వీళ్ళేం చేస్తున్నారు, ఈ బోధలో వాళ్ళు క్రీస్తు బోధ ఎందు నిలవకుండా దానిని విడిచి ముందుకు సాగే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నీవు కూడా ఈ దేవుని వాక్యమును అంగీకరించకుండా, వాక్యానికి లోబడకుండా, వాక్యం పట్ల విధేయత భావం లేకుండా నీవు ముందుకు సాగిపోతున్నావేమో జాగ్రత్త. ఆయన లేకుండా నువ్వు వెళ్ళిపోతూ అడుగులు ముందుకు వేసుకుంటూ వెళ్తావేమో, భౌతికంగా ఏదో కొన్ని విషయాలు లబ్ధి పొందుతున్నాను అనుకుంటున్నావు, కానీ అంతిమంగా ఎన్నో గొప్ప విషయాల్లో నువ్వు ఓడిపోతావు. ఆ ఓటమి ఎంత గొప్ప మూల్యాన్ని చెల్లించుకోవాల్సినట్టు చేస్తుంది అంటే చివరికి నీవు నరకములో అగ్నిగుండములో పూర్తిగా పడి దేవునికి శాశ్వత కాలం ఎడబాటు పొందే అంత నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఎంతోమంది ఈ దేవుని వాక్యాన్ని విడిచి ముందుకు సాగుతున్నారు, కానీ దేవుని బిడ్డ నువ్వు అలా కాదు. ఈ వాక్యాన్నే కలిగి ఉండు, దీని ప్రకారం జీవించు, దేవుడు చెప్పినట్లుగా చెయ్యి, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూనే వాక్య ప్రకారం చెయ్యి, అప్పుడు ఖచ్చితంగా దేవుడు నీతో ఉంటాడు. నువ్వు బయలుదేరి వెళ్ళినప్పుడు ఏ శత్రువైనా అడ్డు రానివ్వండి, ఈ దారిలో ఈ ప్రయాణంలో ముందుకు సాగిపోవడానికి అడ్డుపడి ఏ శత్రువైనా సరే నీ చేతిలో ఓటమి పాలవడం ఖాయం. కాబట్టి దేవుడు మోషేతో అంటున్నాడు ఏమని అంటే, ఎందుకు నాకు ప్రార్థన చేస్తావు, మొరపెడతావు, సాగిపోమని ప్రజలతో చెప్పు. అలాగే దేవుడు చెప్తున్నాడు 2023 దేవునిలో సాగుంటావు సంతోషం, 24 కూడా ఇంకా సాగిపో, ఆగొద్దు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకో మంచిదే, అలాగే విధేయత కూడా చూపించు. ప్రార్థన చేసుకున్న విధేయత లేకపోతే దేవుని తోడు నీకు ఉండదు. మూర్ఖత్వంతో సాగిపోయావంటే అన్నింటిలో ఓటమి పాలై కన్నీటి పాలై నష్టపోవాల్సి వస్తుంది. ఒకవేళ ప్రార్థన చేసుకుని విధేయత చూపించినప్పటికీ దేవుడు ఉన్నాడు, అయినప్పటికీ బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, అయినా కంగారు పడొద్దు, దేవుడు నీతో ఉన్నాడు. ఆ కన్నీటి వెనక గొప్ప సంతోషం దేవుడు దాచి ఉంచాడు. దానికోసం ఎదురు చూస్తూ శత్రువుపై జయం పొందడానికి ఈ ప్రయాణంలో సాగిపో. దేవాది దేవుని సన్నిధి నిరంతరము నీకు తోడుగా ఉంటుంది. అటువంటి మహాకృప దేవుని సన్నిధి నీతో ఉండి నిరంతరం ఈ సంవత్సరం అంతా ముందుకు సాగిపోయేలా నడిపించునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీ సన్నిధిలో విన్న వాక్యం మా అందరి జీవితాల్లో ఫలించునట్లు, తగిన రీతిగా ప్రవర్తించినట్లు నీ ఆత్మ సహాయముతో నడిపించుమని యేసు నామములో అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.